ఇక నేను రైతుతో మాట్లాడాను నాపై కూడా కేసు పెడతారా డీజీపీని ఎక్స్లో ప్రశ్నించిన కేటీఆర్ జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్ అరెస్టు అక్రమం పోలీసులు వెంటనే విడుదల చేయాలి అరెస్టును ఖండించిన మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు నిజంగా కూడా గౌతమ్ విషయంలో ఏం జరుగుతూ ఉందయ్యా అంటే తెలుగు స్క్రైబ్కి సంబంధించినటువంటి గౌతమ్ను అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి ఆయనను తీసుకొచ్చి తీసుకొస్తే నిన్న నైట్ వరకు ఎంత డ్రామా అంటే పోలీసు వాళ్ళు నిజంగా కూడా అంటే ఆయన ఈయన చేసింది ఏంటి అంటే ఈ ముసలాయన ఉన్నాడు కదా ఆ పెద్ద మనిషి వీడియోను పోస్ట్ చేయడం ఆయన వీడియోని పోస్ట్ చేయడం ఏమను ఏముంటుంది ఆ వీడియోలో అయ్యా కేసీఆర్ పోయాక మాకు అంత ఇబ్బంది అయితే ఉంది కరెంటు వస్తలేదు నీళ్ళు వస్తలేదు రకరకాల ఇబ్బంది అయితే ఉన్నది ఆయన వలనే మేము బుక్కడి బో వండుకున్నాము ఇలా బుక్కడి తింటున్నాము కానీ ఇలా కుండకాడిపోతే మనసు వస్తలేదు తినబుదైతే అని చెప్పేసి ఆయన మాట్లాడతా ఎమోషనల్గా సో ఆ వీడియోని గౌతమ్ పోస్ట్ చేసిండు ఆయన దాంట్లో పోస్ట్ చేసిండు రకరకాల దాంట్లో పోస్ట్ చేసిండు అది తప్పైపోయింది అనమాట ఆ లింక్ పెట్టి కేసు పెట్టి ఆ లింక్ పెట్టి కేసు పెట్టి మనవన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి ఇప్పుడు అరెస్ట్ చేసినాక కూడా ఎంటర్నే తీసుకపోయి కోర్టు ముందు సబ్మిట్ చేయాలి కదా రాత్ర ఎంత డ్రామా చేసిరంటే నైటు దాదాపు పన్నెండు గంటల దాకా ఈ వనస్థలిపురం అస్తినాపురం ప్రాంతంలో ఒక జడ్జి గారు ఉంటారు దానికి సంబంధించినటువంటి కేసు సంబంధించినటువంటిది జడ్జి ఇంటికి తీసుకొస్తామని చెప్పేసి పోలీసు వాళ్ళు డ్రామా చేసి కనీసం ఫ్యామిలీ మెంబర్స్ని కలవనియాలి వాళ్ళ వాళ్ళ లాయర్ని కలవనియాలి ఎవరిని కలవనియకుండా గౌతమ్ని పన్నెండు గంటల దాకా రాత్రి పన్నెండు గంటల దాకా మీరు జడ్జి ఇంటి ముందు తీసుకొస్తామని చెప్పి వీళ్ళేమో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు తీసుకురాలి ఎప్పుడు తీసుకొచ్చారు తెలుసా తెల్లారుదాము ఐదు గంటలు తీసుకొచ్చారంట తెల్లవారుజామున ఐదు గంటలకు తీసుకొచ్చి రిమాండ్కి తరలించారంట ఇప్పటికీ ఆయన ఏ జైలుకు తరలించరు ఏందనే తెలియదు మనకు ఇట్లా కనీసము ఆ కోర్టుకు తీసుకుపోయే సమయంలో కూడా వీళ్ళు ఇంత మరి దేనికోసం చేస్తూ ఉన్నారు మేబీ ఒక్క రోజు పోతే రేపటి నుంచి ఇగ ఇక బెయిల్ రాకుండా మేబీ ఈ దసరా పండుగని బెయిల్ రాకుండా గౌతమ్ గౌడ్ని జైల్లో పెడతారు కావచ్చు తర్వాత కోర్టులు లేవా కోర్టులో న్యాయం జరగదా ఆయన చేసింది ఏమైనా ఉగ్రవాద చర్యనా లేకపోతే ఇంకేమైనా తప్పు చేసిండా గీతానికే గింత సినిమా చేసి ఇట్ ఒకవేళ ఇట్లనే అరెస్ట్ చేసి ఇట్లా చేయాలనుకుంటే ఎంతమందిని అరెస్ట్ చేసేది ఉండే గతంలో ఇప్పటికి ఎన్ని ఫేకులు నిన్నగాక మొన్న ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ ఏకంగా ప్రియాంక గాంధీ ఫోటోనే మార్పు చేశారు దుర్మార్గంగా ఆమె ఒక మహిళను చూడకుండా ఆమెను ఎన్ని దూషించాలని ఆ మాటలు దూషించారు ఏమని పెట్టారు తెలుసా ఎంత దుర్మార్గంగా మాట్లాడారు తెలుసా ఆ పోస్ట్లో రాత్రి అంతా ఏమి ఏడ ఉందో ముఖం అంతా గుంగపోయిందన్నట్టుగా పెట్టి మార్పు చేసి పెట్టి దాన్ని బీఆర్ఎస్ పెట్టారని అని చెప్పేసి ఇలే కాంగ్రెస్ హ్యాండిల్స్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాదు రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక ఆ బ్యాచ్ సైకో బ్యాచ్ ఉంటుందో ఆ సైకో బ్యాచ్ మాత్రమే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నిఖాస్ అనేటువంటి కాంగ్రెస్ నాయకుడు ఎవడు చేయడు ఇట్లా ఇంత ఇంత దుర్మార్గమైనటువంటి దానికి దిగజారుడు సో ఇట్లా ఈ రకంగా మరి చేస్తున్నారు ఇప్పటికి ఇప్పటిదాకా ఏ జైలుకు తీసుకుపోయారో కూడా తెలియనటువంటి పరిస్థితి